యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈరోజు మీషోలోంచి తీసుకున్న ఒక శారీతో సింపుల్గా నేను ఒక అనార్కలీ డ్రెస్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. సో అది ఎలా ఉంది అనేది నేను మీతో, అది ఎలా నేను చేసుకున్నాను, ఎలా ఎంత ఎంత పడింది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నేను వచ్చేసి యెల్లో కలర్లో తీసుకున్నాను అన్నమాట సారీ. సో అది వచ్చేసి మీషోలోంచి నేను 500కి తీసుకున్నా. యాక్చువల్ అది 550 ఉంటే అది ఆఫర్స్లో వచ్చి 500కి వచ్చింది నాకు. సో ఆ డ్రెస్ వచ్చేసి నేను ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అండ్ శారీ వచ్చేసి శారీ అంతా ఇట్లా ప్లెయిన్ క్లాత్తో అండ్ కింద ఇలా డిజైన్ ఇలా వచ్చేసింది అనమాట. సో దాంతో నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాము అని చెప్పేసి ఒక ఐడియా లాగా అనుకున్నాను అనమాట. సో దానికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ యెల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసింది, బట్ నా దగ్గర సేమ్ ఈ మ్యాచింగ్ బ్లూ కలర్ క్లాత్ ఉండే. సో దానికోసం సో ఉంది కదా సేమ్ ఎందుకులే పెట్టడము అని చెప్పి ఫ్రంట్ టాప్ బాటమ్ సేమ్ ఎందుకు అని చెప్పేసి నేను ఆ క్లాత్తో ఇలా అయితే స్టిచ్ చేసేసాను అనమాట బాడీ పార్ట్ వచ్చేసి. సో బాడీ పార్ట్ స్టిచ్ చేసేసి సో దానికి డిజైన్ ఇలా పెట్టేశాను. సో దానికి డిజైన్ ఇలా పెట్టేసి దానికి హ్యాండ్స్ వచ్చేసి నేను బార్డర్ వచ్చి ఉంటుంది కదా బార్డర్ ఇంత పొడిగా వచ్చేసింది అనమాట. సో ఆ బార్డర్ నేను దీనికి ఇలా హ్యాండ్స్కి పెట్టేశాను. సో కొంచెం లుక్ ఉంటుంది కదా అని చెప్పి అండ్ కింద వచ్చేసి ఇలా ట్రై చేశాను అనమాట ఈసారి నేను. సో ఇలా ట్రై చేసి పెట్టాను అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అయితే ఇలా స్టిచ్ చేసేసాను. అండ్ బ్యాక్ చూస్తే సో బ్యాక్ చూసారంటే సో ఇలా పెట్టేశాను అనమాట, కొద్ది పాట్ నెక్ లాగా ట్రై చేశాను. సో పెట్టేసి అండ్ ఇలా ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను అనమాట. సో బ్యాక్ కూడా సేమ్ క్లాత్తో పాట్ నెక్ పెట్టించేసి పెట్టేసి పెట్టేశాను అనమాట. సో ఇంకోటి వచ్చేసి కింద వచ్చేసి నేను ఇట్లా దీంట్లోకి మనం అమ్రిల్లా కటింగ్ అయితే పెట్టేకి కష్టం అవుతుంది అనమాట ఇట్లాంటి క్లాత్. సో ఖచ్చితంగా ఇట్లానే బెల్ట్ ఇట్లాగా ఇట్లానే పెట్టి కుట్టాలన్నమాట. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. యాక్చువల్లీ సాఫ్ట్ క్లాత్ ఇట్లా డిజైన్ లేని క్లాత్ అయితే నేను మోస్ట్లీ ఎట్లా చేస్తాను అంటే అమ్రిల్లా కటింగ్ అయితే పెట్టేశాను. సో అది గోల్ ఎక్కువ వచ్చినా కూడా సో ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర అయితే సన్నగా ఇట్లా వచ్చేసింది అనమాట. అండ్ ఇది కొద్దిగా బొప్పరిచుకొని ఉంటుంది అని చెప్పి నేను కొద్దిగా ఎందుకులే అన్నట్టు ఉంటా, బట్ వేరే ఆప్షన్ లేదనమాట ఇట్లాంటి క్లాత్స్కి. సో అందుకనేసి సో ఇట్లా పెట్టేశాను అనమాట సన్నగా. సో ఇలా ప్లీట్స్ పెట్టేసి దీనికి ఇలా స్టిచ్ చేసేసాను. సో కిందికి మొత్తం ఇది వచ్చేసి శారీ అంతా పెట్టేశాను క్లాత్. శారీ క్లాత్ అంతా దీనికి పెట్టేశాను అనమాట. అండ్ నేను కొద్దిగా బ్లౌజ్ పీస్లో వచ్చి ఉంటుంది కదా సో అది ఇక్కడ పైపింగ్ లాగా అటాచ్ చేశాను దానికి అండ్ థ్రెడ్స్కి కూడా. అండ్ కింద ఇక్కడ మాత్రం సింపుల్గానే వేసేసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఇప్పుడు కాదు స్టిచ్ చేసుకుంది, ఇదివరకు ఎప్పుడో స్టిచ్ చేసుకున్నాను అనమాట. నేను వీడియోలో ఎప్పుడు షేర్ చేయలేదు సో అందుకనేసి చూపిస్తున్నా. యాక్చువల్లీ నేను తీసుకున్న టైంలో చాలా తక్కువనే శారీ కూడా 450 ఎంతో ఇప్పుడు 550కి అయితే వచ్చేసింది. సో నేను ఆ క్లాత్ తీసుకొని ఇట్లా స్టిచ్ చేసేసాను అనమాట. సో కింద బార్డర్ అయితే సేమ్ ఇంతే వచ్చింది. ఇంకా నేను మళ్ళీ పైన బార్డర్ ఏం అటాచ్ చేయలేదు ఎందుకులే అని చెప్పేసి. సో దీన్ని అయితే ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అండ్ లోపల వచ్చేసి కాటన్లో లైనింగ్ తీసేసుకున్నాను. సో కాటన్ లైనింగ్ తీసేసుకొని ఎక్కువగా ఏం తీసుకోలేను నేను, జస్ట్ 1.5 మీటర్ ఏమో తీసుకున్నా అంతే, ఇంకా నాకు సరిపోయింది అనమాట. అండ్ దీనికి వచ్చేసి సేమ్ ఈ కలర్లోనే లైనింగ్ తీసేసుకున్నా నేను. సో లైనింగ్ తీసేసుకొని వేసేసుకున్నా. ఇప్పుడు నా దాంట్లో అంతా ఓవర్లాక్ అంతా ఉంది కాబట్టి నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నా అనమాట నేను మిషన్తో. సో టోటల్గా అయితే దీని లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇది నేను అప్పుడు స్టిచ్ చేసుకున్నప్పుడు. అండ్ ఇంకోటి ఏమంటే నాకు మా మమ్మీ హెల్ప్ చేశాను అనమాట అప్పుడంతా ఎట్లా కుట్టాలి సో అట్లా అని చెప్పేసి. సో ఇదైతే నాకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాను అయితే నాకు బాగా అనిపించింది. సో టోటల్గా అయితే ఇది వీడియోలో అయితే నేను చూపించేస్తున్నా కదా టోటల్గా ఇదైతే ఇట్లా వచ్చేసింది అనమాట మొత్తం క్లాత్ పెట్టేసి కుట్టుకున్నా. సో నాకు చాలా బాగా అనిపించింది యెల్లోలో. సో మీకు కూడా ఎలా మీకు కూడా నచ్చిందో లేదో నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఎలా ఉంది ఎలా అనిపించింది అనేసి. అండ్ ఇంకోటి వచ్చేసి దీని శారీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే మీరు కూడా అలాగే ఎవరికి లేదు బయట స్టిచ్ చేసుకుంటారంటే స్టిచ్ చేసుకోండి, లేదు మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ వచ్చు అంటే మీరే ట్రై చేసి కుట్టుకోండి.
సో నీట్గా అనిపిస్తుంది అనమాట. మనం స్టిచ్ చేసుకుంటే ఇంకా చాలా లుక్ వస్తుంది. బయట అంత ప్రైస్ ఇచ్చి, యాక్చువల్లీ నేను ఒకసారి అనార్కలీ డ్రెస్ స్టిచ్ చేసుకుందామని చెప్పి బయట బొటిక్లో అడిగాను అనమాట. సో అక్కడ వాళ్ళు 1100 చార్జ్ చేస్తున్నారు. 1100 నాకు టూ మచ్ ప్రైస్ అనిపించేసింది. అసలు నాకు క్లాత్ తెలుసా, నాకు జస్ట్ 200లో శారీ తీసుకున్నా నేను. సో 1100 అనేసరికి నేను అస్సలు వద్దనే వద్దు నాకు, నేనే జస్ట్ ఇంకో 100 or 200లోనో లైనింగ్ తీసేసుకుంటే నాకే వచ్చేస్తుంది కదా, సో నేనే స్టిచ్ చేసుకుంటా అని చెప్పి 1100 నేను సేవ్ చేసుకున్నా. సో ఆ 1100కి మనం ఇంకా డిఫరెంట్గా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ స్టిచ్చింగ్కి 1100 చార్జ్ చేయాలంటే నాకు నేనైతే పెట్టను. సో కాబట్టి అందుకని నేను అట్లా ప్రైజెస్ చూసే నేనైతే నేర్చుకున్నా స్టిచ్చింగ్. అండ్ నాకు కొద్దిగా బేసిక్స్ అయితే తెలుసు అనమాట. సో రాను రాను మా మమ్మీని అడిగి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో చూసి, సో అట్లనే నేను నేర్చుకున్నాను. సో మీకు కూడా నేర్చుకోవచ్చు, మీరు కూడా ఓన్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి వచ్చింటే మాత్రం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సో ఎన్నో ట్రై చేయొచ్చు అనమాట మనం కూడా. సో మీరు కూడా నేర్చుకునేకి ట్రై చేయండి. అండ్ మీ మమ్మీస్కి ఎవరికైనా వస్తే మాత్రం, నేను మా మమ్మీ దగ్గర అసలు ఏది నేర్చుకునేదాన్ని కాదు. మా అమ్మకు వచ్చినా నేను చూపిస్తాను కటింగ్ నేర్చుకో అన్నా, కానీ నేను నేర్చుకునేదాన్ని కాదు, అస్సలు వెళ్ళేదాన్ని కూడా కాదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పి. బట్ బయట ప్రైజెస్ చూసాక అస్సలు మనకు వచ్చింటే ఎంత బాగుందో అనిపించింది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనమాట, నేను నేర్చుకోవాలి, నాకు నేను స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ప్రెజెంట్ అయితే నాకు నేను మాత్రమే స్టిచ్ చేసుకోగలుగుతున్నా, ఓన్లీ నా మెజర్మెంట్స్తోనే. సో నా వర్క్ అయితే నేను నేర్చుకున్నాను. నా వర్క్ నా బ్లౌజెస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ట్రై చేస్తున్నా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు కూడా అలాగే నేర్చుకొని మంచి మంచి డ్రెస్సెస్ స్టిచ్ చేసుకొని నాతో కామెంట్లో షేర్ చేసుకోండి డ్రెస్ ఎలా ఉంది అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్.